ఇక మనం ఒక్కసారి జాతీయ స్థాయిలోకి వెళితే గనక మొత్తం దేశంపైనే ప్రభావం చూపించే నరేంద్ర మోడీ గారి విషయానికి వస్తే, నరేంద్ర మోడీ గారి జాతక చక్రం ప్రకారం ఈ సంవత్సరం దుర్ముఖ నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరము నరేంద్ర మోడీ గారిదేమో తులా లగ్నమైంది, అందుకే లగ్నాధిపతి శుక్రుడు ఏకాదశంలో ఉన్నాడు అనమాట. ఏకాదశంలో ద్వాదశంలో రవి శని బుధ ఉన్నారు, గురుడు పంచమ స్థానంలో ఉన్నాడు, ద్వితీయంలో చంద్రుడు కుజుడు ఉన్నారు. ఆయనకి ఇప్పుడు నడిచేది చంద్ర మహాదశలో గురు అంతర్దశ. అయితే 2015 జూలై నుంచి 2016 ఆగస్టు 11 వరకు శని ఎఫెక్ట్ బాగా ఉంది, గురుబలం లేదు. దానివల్ల ఈ ఒక సంవత్సరంలో మనం ఆయనకున్న శత్రుబాధ చూసాము. ఈ ఆగస్టు నుంచి తిరుగులేని విజయం ఉంటుంది ఆయనకి. 2016 ఆగస్టు నుంచి 17 ఆగస్టు లోపల ఆయనకి ఆయన చేసే పనుల వల్ల ఆయన హిస్టారికల్ అవుతారు, చరిత్రలో నిలిచిపోయేటటువంటి పేరు ప్రతిష్టలు వస్తాయి. అట్లాంటి పనులు చేస్తారనమాట. నల్లధనాన్ని వెలికి తీసుకురావడం అనే ఒక బృహత్తర కార్యక్రమం కొంతగా మొదలు పెట్టినట్టుగా కనిపిస్తుంది, దాని కూడా దీని ప్రభావం అని అనుకోవచ్చా? అంతేనండి. అయితే ఈ 2016 ఆగస్టు నుంచి 17 ఆగస్టు లోపల సక్సెస్ రేట్ బాగా ఉంటుంది, శత్రువులు బలహీనం అయిపోతారు, చరిత్రలో నిలిచిపోయేటువంటి పనులు చేస్తారు ఆయన. ఓకే, అంటే ఆయన ప్రభావం, ఆయన తాలూకా జాతక ప్రభావం మన దేశం మీద కూడా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం అయితే కొంతవరకు ఉంది కదండి. మరి దేశ పురోభివృద్ధి కానీ లేకపోతే విదేశాలతో మన సంబంధాలు కానీ దీని మీద కూడా ఏ విధంగా ఉంటుందంటారు ఈ సంవత్సరం ముఖ్యంగా? అట్లయితే మనం ఇండియా జాతకం తీసుకోవాలి. ఇప్పుడు ఇండియా జాతకం ప్రకారం ఏంటంటే 1947 ఆగస్ట్ 15 రాత్రి 12 గంటలకి మనకు స్వాతంత్రం వచ్చింది. దాని ప్రకారం ఫలితాలు చెప్పుకుంటే కరెక్ట్గా వస్తాయి. ఓకే, అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం. మరి ఇండియా అంతకుముందు కూడా ఉంది కదా, మరి పెట్టిన టైం అని ఎలా తీసుకుంటారు మీరు అని ఎవరైనా అడగచ్చు, దానికి జవాబు ఉంది. ఇప్పుడు ఎవరికైనా పుట్టిన టైం లేదనుకోండి, ఎవరో ఒక అబ్బాయి వచ్చి నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుందని అడుగుతాడు, ఆ ప్రశ్నించిన టైంని బట్టి అతను ఫ్యూచర్ చెప్పచ్చు, ఆ ప్రశ్నకు జవాబు చెప్పచ్చు, కరెక్ట్గా వస్తుంది. లేకపోతే ఇంట్లోంచి పలానా పిల్లాడు తప్పిపోయినాడు, వస్తాడా రాడా, అది అప్పుడు అడిగిన టైంని బట్టి అతను జవాబు చెప్పచ్చు, అది కరెక్ట్గా వస్తుంది. అదేవిధంగా మనకి ఇండియా అంతకుముందున్నా కూడా 1947 ఆగస్ట్ 15 దీని ప్రకారము ఫ్యూచర్ చెప్తే కరెక్ట్గా వస్తుంది. దాని ప్రకారం ఏమైందంటే ఇండియాది వృషభ లగ్నమైంది, లగ్నంలో రాహువు ఉన్నాడు, ద్వితీయంలో కుజుడు, తృతీయంలో చంద్ర బుధ రవి శుక్రులు ఉన్నారు, షష్టమ స్థానాల్లో గురుడు ఉన్నాడు అనమాట. దీని ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనకి చంద్రమహాదశ నడుస్తుంది ఇండియాకి. చంద్రమహాదశ అంటే చంద్రుడు తృతీయాధిపతి. తృతీయాధిపతి అంటే పొరుగు దేశాలతో రిలేషన్స్ ఎట్లా ఉంటాయి, కమ్యూనికేషన్స్, రైల్వేస్, మీడియా, వీటన్నిటికీ తృతీయ స్థానం అనమాట. అయితే మన ఇండియా అదేంటంటే కర్కాటక రాశి అయింది 2017, 2018, 2019 ఈ 3 సంవత్సరాలు కూడా ఇండియాకి తిరుగుండదు, పొరుగు దేశాలతోటి రిలేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అంటే పొరుగు దేశాల కంటే కూడా మనదే పైచేయి అవుతుంది. ఇందాక నేను కేసీఆర్ గారిది చెప్పాను, ఆయన కర్కాటక రాశి అయింది, ఈ 3 ఏళ్లలో ఆయనకి తిరుగనేది ఉండదు, ఇండియా కూడా సేమ్. అయితే ఈ చంద్రమహాదశలో ఏమవుతుందంటే ఆ పొరుగు దేశాలతోటి మన డీలింగ్స్ సక్సెస్ఫుల్గా ఉంటాయి, రైల్వేస్ బాగా డెవలప్ అవుతాయి, మీడియా బాగా డెవలప్ అవుతుంది, న్యూస్ పేపర్స్, కమ్యూనికేషన్స్ ఇవన్నీ బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. వీటిలో ప్రపంచంలోనే ఒక నాయకురాల్లాగా అవుతుంది ఇండియా. సో ఈ సంవత్సరం మాత్రం చాలా బాగుంది.